మనం చాలా రోజుల నుంచి చెబుతూ ఉన్నాం, రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలంటే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు ఉన్న అస్త్రాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వీళ్ళు ఏం తప్పులు ఎత్తి చూపుతారు? ఆ పాలన కంటిన్యూ చేస్తాము అని చెప్పి చెబితే జగన్కు మంచి పేరు, అది కంటిన్యూ చేయలేము అని చెబితే పేదలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ మొహం చూడరు. మరి వీళ్ళ అస్త్రాలు ఏమున్నాయా అని చెప్పి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. చివరికి తీరా ఎన్నికలు సమీపించే దగ్గరికి పవన్ కళ్యాణ్ అస్త్రం ఏందో, చంద్రబాబు అస్త్రాలు ఏంటో బాగా అర్థమవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అస్త్రం ఏంది అంటే జబర్దస్త్ కమేడియన్లను, సినిమాలో జూనియర్ ఆర్టిస్టులను వీళ్ళందరినీ పట్టుకొని, సీరియల్ యాక్టర్స్ని వీళ్ళందరినీ పట్టుకొని పిఠాపురంలో రోడ్ల మీద తిప్పుతూ పవన్ కళ్యాణ్కు ఓటేయండి అని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ తిప్పి వీళ్ళే నా అస్త్రం అని చెప్పి రోడ్ల మీద జబర్దస్త్ స్కిట్లు వేస్తున్నారు. అంతకుమించి ఇంకేం అస్త్రం కనపడాలి? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని అంటే చివరికి అన్ని అస్త్రాలు అయిపోయినట్టున్నాయి. వాళ్ళు ఎవరు రీల్స్ చేసుకుంటుంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు అంటారా, ఏదో రీల్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళతోటి డ్యాన్సులు వేయించి సర్క్యులేట్ చేపిస్తున్నారు. జరుగు 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 జగన్ అంటే ఆడికి జరుగుతారు, ఆడికి జరుగుతారు, జరుగు జరుగు చెరు కుర్చీ చేయ అని చెప్పి వాళ్ళంతా పైనుంచి కింద వరకు తిప్పుతున్నారు. చాలా రీల్స్ చూసాయి అందబా వీళ్ళు రీల్స్ అంతా ఓకే అనే తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏందేమో ఏందనా వీళ్ళు జరుగు 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 అని చెప్పి ఏందో శరీరం వంపులు తిప్పుతున్నారు, ఏందనా వంకర్లు తిప్పుతున్నారు, జరుగు 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 అని విన్నారా పాట? జరుగు 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 చే జగన్, కుర్చీ ఖాళీ చేయి జగన్, జన సర్కారు వచ్చేస్తుంది జగన్ అని. ఆ రీల్స్ కావంటే వాళ్ళు మామూలుగానే నాకు ఇటువంటి వాళ్ళ మీద అంటే రీల్ చేసే వాళ్ళ మీద కాదు, వాళ్ళ కొన్ని కొన్ని యాక్టివిటీస్ మీద నాకు కొన్ని చూస్తే పిచ్చి రేగుతుంటుంది. వాళ్ళతోటి వీళ్ళు జగన్కి వ్యతిరేకంగా రీల్స్ చేపించి డ్యాన్సులు చేపిస్తున్నారు. చివరికి వీళ్ళ ఇంకా అస్త్రాలు నాలుగు ఒండి ఒళ్ళు తిప్పుకునే వాళ్ళ వీళ్ళ అస్త్రాలు జగన్ ఎదుర్కోవాలంటే ఆయనేమో పిఠాపురంలో కమేడియన్లను స్క్రాప్ను రోడ్డు మీద తిప్పుతూ ఉన్నాడు, నేతి మీద పావలాగా వణికిరారు పొలిటికల్గా. ఏంది ఏం తెలుసు వాళ్ళకు, ఏదో చూసేకి జనం వస్తారని చెప్పి పోతే వస్తారేమో. వీళ్ళేమో ఇంకా జరుగు 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 జరగని పైనచ్చి వరకు తిప్పాల్సినవన్నీ తిప్పుతున్నారు, తిప్పాల్సినవన్నీ తిప్పుతున్నారు. ఏంది మేస్తారు ఇది, ఏ నాలుగు ఆరు రోజులు ఎన్నికలు ఉన్నాయి, వారం రోజులు ఐదారు రోజుల్లో జగన్ ఎత్తుకుంటే ఒక అస్త్రమేంది మేస్టరు, ఒక అస్త్రం ఏదో ఒకటి కావాలి కదా. వీళ్ళ అస్త్రాలు అరే నీ పాసుగుల అంద మరి అందుకే ఏం చేయాలో అర్థం కాకనే నెల్లు నెల్లు తిరుపతిని చెన్నైని ట్రై సిటీ చేసి డెవలప్ చేస్తా అని చెప్పి ఇంకా ఇటువంటివన్నీ అంటూ ఉన్నారు. లోకేష్ ఏమో అయ్యేది లేదు పోయేది లేదని చెప్పి మార్చి 13 ఎప్పుడు ఎన్నికలు అయితే అప్పుడు ఏంటని చెప్పి అడుగుతున్నట్లున్నాడు. నీ అమ్మ